నేను స్వామి దగ్గరికి మా వాళ్ళకి బాగలేక స్వామి దగ్గరికి వెళ్ళాను. కనబద్దలు ఉన్నారు అప్పుడు. ఈ కాళ్ళు సల్పులు ఏదో బాలేంద కులం లెక్కలు ఓ 40 సంవత్సరాలు పోయిన తర్వాత పోతే పాది పొమ్మడు ఆయనే మామూలుగా పెద్దని చెప్పాల కోట్లు పడుగులు అన్నాడు. అంతే ఇంకేమైనా ఆపేశాడు. అంతే ఇంకేం చెప్పలేనా. పోయి ఇంటికి వచ్చే తెలుగు మనకి బాగా అంటే మీ ప్రార్థన ఆయన అక్కడ చెప్పకుండానే అనుకుంటాను. ఊరూరు వచ్చేది ఈ తెలగాయ టావులు తీసుకొచ్చి ఇంకుబుడితో ముద్ర లేచి పాలు ఇంటింటికి ఇచ్చేది దా తెల్లదారాలు. మీ పేరేమిటి? రామయ్య. ఏం పని చేస్తారయ్యా? కూలి పని చేస్తున్నా. మేము చిలకలమారం మా ఊరు పుట్టిన ఊళ్ళోనే చూసాను. నేను చిలకలమారి చిలకలమారిలో చూసాము. చూస్తే ఆయన ఏమంటే ఎప్పుడు ఓమగొండమే ఆ గుడ్డ ఒకటి ఆయన పేడుకునే తిప్పుకుంటా ఉంటాడు. అంతవరకే నేను చూశాను. మా చిన్న ఆయన వరకు మటుకు ఎప్పుడు ఆయనతోటే ఉండేవాడు. అది మా చిన్న ఆయన జంగమయ్య. జంగమయ్య బాగా చేసేవాడు. 2-3 సార్లు మా ఊరికి వచ్చి చూశాను. నేను చూశాను చూసినా నేను చూస్తే ఆయన మా ఎత్తో కామి అన్నం పెట్టమనిందంట. అన్నం పెట్టమంటే ఇంట్లో లేదు స్వామి అని అంట. 3 ముద్దలు అన్నం కొండలో ఉంది చూడు ఉట్లోనే అండి. 3 ముద్దలు అసలు లేదంట. ఇంట్లో 3 ముద్దలు తీసుకొని 1 ముద్ర పెట్టి కొర ముంచుకోమని చెప్పాడంట. మా నాయన ఏమంటే 4 రాళ్ళు పెట్టాడు వరుసగా. 4 రాళ్ళు పెడితే 3వ రాయి తీసేయమన్నాడంట. 3వ రాయి తీసేయమంటే తీసేసి ఇంకా ఆయన ఉండడనే సంగతి తెలిసి లేడుగా మా అన్న చచ్చిపోయాడు. అంతవరకు అంతవరకు ఆడపిల్ల కాళ్ళ గురించి చెప్పలే మగవాళ్ళ గురించే చెప్పారు. వాళ్ళ నాన్న తన బిడ్డలు బాగుంటారా లేదా అని 4 నలుగురు కొడుకుల్ని సూచిస్తూ 4 రాళ్ళు స్వామి వద్ద పెట్టుకున్నారంట. ఆయన 3వ రాయి బాగాలేదు తీసేయ అన్నారంట. కొంతకాలానికి ఆ 3వ బిడ్డ చనిపోయాడు. స్వామి చిన్నపిల్లవాళ్ళం అప్పుడు మా ఊరికి వచ్చేవాడు ఆయన. వస్తామంటే తాత వచ్చిండు పిల్లకాయలు అంత ఆడపిల్లలు బాగా బాగా పెద్ద వయసు కూడా లేదు. ఆయన ఎనికెడతా తిరుగుతుండేది ఊళ్ళో ఉంచిపోయిన దాకా. తెల్లగాయితాలు అన్ని గోడలకు వేసేది, శరా గుర్తులు వేసేది. ఆయన ఊరు వెళ్ళపటకు పోయిన దాకా ఆయన ఎనికెడుతూనే ఉండేది పిల్లవాళ్ళం అందరూ. మా ఊళ్ళోనే గోవిందపల్లి అని చిలకలమారి పక్కనే గోవిందపల్లి. 100 సార్లు వచ్చిండు మా ఊరికి మేము చిన్నపిల్లకాయలు. మళ్ళీ ఆ పెనబద్దేల కాడు ఉండేది మా ఊరు. ఆయన గొల్లవాళ్ళు ఆయన పోతుంది అన్ని కొండ అని అన్ని గుంటలు దువ్వేది. వాడి చేత గుంటలకు అన్నీ నీళ్లు పూయించేది. ఎందుకు స్వామి అంటే నీకెందుకు రదంతా నువ్వు పోయమంటుండేదంట. అంతవరకు తెలుసు నాకు. చిన్న పెద్ద వయసు లేదు నాకు అప్పుడు. ఎట్లా మీ వాళ్ళు ఎవరి ద్వారా మిమ్మల్ని తీసుకెళ్ళారు? ఆడికి స్వామి దగ్గరికి మొదట మా వాళ్ళ కోసం తిరుగుతుంటే ఇక్కడికి వచ్చినాక మేమే పోయి వచ్చి ఉండేది. అప్పుడు పెళ్ళి అయిపోయి పిల్లకాయలు అయిపోయి స్వామి పోయితే లేదు చెప్పలే. నాకు అంత దూరం లేదు, బాగానే ఉన్నింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మేము ఊరికే పోయేది చూసుకునేది వస్తూ ఉండేది. చిన్నపిల్లప్పుడు ఏమేమి చెప్పినాయి అవన్నీ నాకు గుర్తు లేదు. అప్పుడు చిన్న వయసు నాకు వెనకెడత తిరుగుతుండేది ఆయన ఊరు దాటిపోయిన దాకా. మా తమ్ముడిని ఒకసారి దేశపోయినాం బాగలేదు ఆయన స్వామి పోతే ఆయన కూకున్నాక అట్టా ఇట్టా చూసిండు. ఆ పోయి కడుపులో నొప్పి బాగలేక ఏందో గుడుగులు పడుగులు అవన్నీ అని మన మనసుకు రాలేదు. మళ్ళీ లేచిపోయినాం. ఇంకా అంతే మళ్ళీ ఇప్పుడు బాగుండడు. ఇప్పుడు బాగుండు బాగుండడు. నాకు 2 పిల్లకాయలు పుట్టినాకే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఆడు వచ్చి ఉండని బొంతలు మంటేసుకుంటుండని అందరం అంటే పోయేది వచ్చేది. అప్పుడు అక్కడ నిద్ర చేసాం చలం కూడా లేదు. పోయేది తిరుక్కునేదే స్వామిని చూసేది ఇళ్ళకు వచ్చేది. ఇంకా మళ్ళీ మళ్ళీ స్వామి ఆడ నిలబడిన నుంచి పోయేది. ఒక రాత్రి నిద్ర చేసేది తెల్లారి ఇంటికి వచ్చేది. ఆయన అమ్మిడికి పోయి మనకు మాట్లాడేంత చెబితే లేదు ఆ పొద్దు భయం. ఆడ మనం దూరం పోయి అంతే దాన్ని మాట్లాడలేదు. పాణం కూర్చుడు తిరుక్కొని స్వామిని చూడడం ఆ రాత్రి కాడ నిద్ర చేయను తెల్లారి రాను అంతవరకే తెలుసు. Thank you.
హరే.